నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మీనరాశి వారికి పదహారు నవంబర్ టు ముప్పై నవంబర్ వరకు జరగబోయే పక్ష ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీనరాశి వారికి ప్రస్తుతం చాలా అనుకూలంగానే ఉన్నాయి ఇంచుమించుగా చాలా గ్రహాలు మెయిన్ గ్రహాలైనటువంటి గురువు లగ్నం అందే సంచరించడం మరియు నవంబర్ ఇరవై మూడు నుంచి వక్రగమనంలో ఉన్నటువంటి గురువు డైరెక్ట్ అవ్వడం అన్నది ఈ రాశి వారికి ఇంకొద్దిగా ఎక్కువ బలాన్ని పెంచడం జరుగుతూ ఉంటుంది అనమాట అంటే గురువు వక్రించి ఉన్నప్పుడు గత జన్మ కార్యక్రమాల్ని రుణానుబంధ కార్యక్రమాల్ని అనేక మల్టిపుల్గా యాక్ట్ చేస్తుంటాడు అందువల్ల ఏంటంటే ఈ రాశి మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంటాడు అంటే వ్యక్తిగత విషయాల మీద కాన్సన్ట్రేషన్ తగ్గి ఇతర విషయాల మీద ఇతరుల విషయాల మీద ఆధ్యాత్మిక విషయాల మీద ఏదో రుణం తీసుకునే ప్రయత్నంలో గత జన్మలో చేసినటువంటి విషయాల్ని సంస్కరించే టైంలో ఉండడం జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం ఈ రాశి వారికి మరి గురువు డైరెక్ట్ అవడంతో ఇరవై మూడో తారీఖు నుంచి గురువు డైరెక్ట్ అవడంతో వీళ్ళ యొక్క ప్రతిభ కానీ నాలెడ్జ్ కానీ కాన్సన్ట్రేషన్ కానీ పూర్తిగా మేన రాశి వారి మీదే ఉండి వ్యక్తిగత అభివృద్ధి కోసం ఎక్కువగా కృషి చేయడం జరుగుతూ ఉంటుంది వారికి గురువు కూడా కంప్లీట్గా సహకరిస్తుంటాడు అలాగే శని భగవాను కూడా పదకొండో స్థానంలో సంచరించడం ఇది కొంతవరకు జనవరి పదిహేడు వరకు కూడా అన్ని విధాలా కూడా అటు వృత్తిపరంగా కానీ అటు ఆధ్యాత్మికంగా కానీ అన్ని రకాలుగా కూడా శని భగవాను సహకరించడం శని మూడో దృష్టితో రాశిని లగ్నాన్ని వీక్షించడం వల్ల క్రమశిక్షణగా జీవితాన్ని నిర్వహించడం ప్రతిదీ కూడా చాలా డిసిప్లిన్గా ఉండడం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా శని యొక్క క్రమశిక్షణ వల్ల గురువు రాశి అందు ఉండడం వలన మీనరాశి వారికి ఇది చాలా అనుకూలమైన సమయం ఏది సాధించాలన్నా ముఖ్యంగా ఇది విద్యార్థులు ఖచ్చితమైన ఫలితాలు సాధించగలరు అలాగే స్త్రీలకి వివాహ విషయంలో కానీ సంతాన విషయంలో కానీ చాలా మంచి అనుకూలత ఉంది అంటే పంచమ స్థానం మీద గురువు ప్లస్ శని రెండు కూడా వీక్షించడం వల్ల పంచమ స్థాన ఫలితాలు ఈ రాశి వారికి రావడం అంటే పంచమం ఏం చెప్తుంది క్రియేటివిటీ సంతానం ప్రేమ వ్యవహారాలు తెలివితేటలు శిష్యులు సంతానం ఇవన్నీ మొత్తం అన్ని విషయాలు కూడా మనకు తెలుపుతూ ఉంటుంది మీలో ఉన్నటువంటి క్రియేటివిటీ టాలెంటు విజయం సక్సెస్ ఇవన్నీ చెప్తూ ఉంటుంది మనం అటువంటి పంచమం మీకు సక్సెస్ అవడం వల్ల ముఖ్యంగా ఇది అటు వివాహ విషయాల్లో కానీ అటు సంతాన విషయాల్లో కానీ ఖచ్చితంగా మీకు ఒక మంచి అనుకున్న ఫలితాలు సాధిస్తారన్నమాట ఇది ఒక మంచి సావకాశం అవకాశం కూడా బాగుంది మరియు మూడు గ్రహాలు తొమ్మిదో స్థానంలో వీక్షిస్తున్నాయి అన్నమాట తొమ్మిదో స్థానం ఉన్నత విద్యా స్థానం కాబట్టి అదే స్థానంలో బుధాదిత్య యోగంతో పాటు ఉన్నత విద్యకు కారణమైనటువంటి శుక్రుడు కూడా అదే రాశిలో సంచరించడం అన్నది ఇది ఉన్నత విద్యలో ప్రవేశం కోరుకునే విద్యార్థులకు కానీ ముఖ్యంగా మెడికల్ రంగంలో పీజీ కొరకు కానీ ఇంకా సూపర్ స్పెషాలిటీ కోసం కానీ వాళ్ళు సాధించే విద్యార్థులకు కానీ ఇది చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే మీనరాశి వారు అటు ఆయుర్వేద రంగంలో కానీ హోమియో రంగంలో కానీ కూడా కొంతమంది కృషి చేస్తూ ఉంటారు వారికి కూడా ఇది చాలా అనుకూలమైన కాంబినేషను ఈ భాగ్యస్థానంలో ఈ బుధాదిత్య యోగంతో పాటు శుక్రుడు అంటే ఖచ్చితంగా ఇది డబల్ డిగ్రీకి ట్రిపుల్ డిగ్రీ కూడా ఉపయోగపడుతుంటుంది అన్నమాట అంటే మరి శుక్రుడు తొమ్మిదో స్థానంలో ఉండడం వల్ల స్త్రీలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళ యొక్క సంతాన విషయాలు కానీ సౌభాగ్య విషయాలు కానీ అనుకూలంగా ఉంటాయి బుధుడు సప్తమాధిపతి భాగ్యస్థానంలో ఉండడం వల్ల జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధి వారి యొక్క ఇంప్రూవ్మెంటు ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి బుధుడు కూడా అక్కడ ఉండడం వల్ల ఉన్నత విద్యా అవకాశాలు ఖచ్చితంగా బాగుంటాయి అటు తొమ్మిదో స్థానంలో మూడు గ్రహాలు అటు పదకొండో స్థానంలో శని ఇవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి మరి రెండో స్థానంలో రాహుగ్రహం కొంతవరకు ఇబ్బంది పెడుతుంటుంది కుటుంబ విషయాలు అంటే కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం కుటుంబ సభ్యులు పరస్పర వి విభిన్న అభిప్రాయాలతో ఒకరిని ఒకరు విమర్శించుకోవడం ఒకరి మీద ఒకరు తాడీలు చెప్పుకోవడం అనొచ్చు ఇంకో విధంగా మొత్తం మీద కుటుంబ గౌరవాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తారు కుటుంబ విషయాల్లో ఇతరులు కలగజేసుకునే స్థితి ఏర్పడుతూ ఉంటుంది ఏదన్నా కుటుంబ విషయాలు అంత అనుకూలంగా లేకపోవడం జరుగుతూ ఉంటుంది అయితే మీ యొక్క వాశ్చాతర్యంతో మీ యొక్క కమెండింగ్తో ఇతరులని సర్ది చెప్పే విధంగా కుటుంబ సభ్యుల్ని సర్ది చెప్పలేకపోతుంటారు ఈ కుటుంబ విషయాలు ఖచ్చితంగా మీకు కొంత ఇబ్బందిని కొంత మనోవేదనని ఖచ్చితంగా గురి చేస్తూ ఉంటాయి మరీ ముఖ్యంగా కుటుంబ విషయాలు ఇతరుల జోక్యం మీ అసహనానికి కారణమవుతుంటుంది అవకాశం మరి అష్టమంలో కేదు ఈ అష్టమంలో కేదు కొంత ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ కలుగుతూ ఉంటుంది రహస్యంగా నిగూఢంగా ఉన్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలా కాలంగా మీరు ఏ విషయాన్ని అయితే తెలుసుకుందాం అనుకుంటున్నారో దేని కొరకైతే పరిశీలించుకుందాం అనుకుంటున్నారో అటువంటి విషయాల్లో మీకు సంతృప్తి కలుగుతుంది సంతృప్తికరమైనటువంటి సమాధానం మీ యొక్క జీవితానికి లభించే అవకాశం కూడా మరి అష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతువు రహస్యాలు తెలుసుకునే పద్ధతిలో ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఇన్ని గ్రహాలు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి ఆరో స్థానం ఒకటి ఖాళీగా ఉండడం స్థానంలో కేతువు తప్పితే వేయి స్థానంలో కొంత ఉండడం వల్ల కొంతవరకు ఇంచుమించుగా మీకు జనవరి పదిహేడవ తారీఖు వరకు కూడా అనుకూలంగానే సమయం నడుస్తూ ఉంటుంది జనవరి తర్వాత జనవరి పదిహేడు నుంచి ప్రారంభమవుతున్నటువంటి ఏలినాడు శని మీ మీద ఆర్థిక బడ్డను పెరుగుతూ ఉంటుంది దానివల్ల అప్పు చేసే పరిస్థితి కలుగుతుంది లేదా ధనాన్ని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయవలసి ఉంటుంది కాబట్టి ఇది మీకు కరెక్ట్ టైం మాట ఈ గ్రహాన్ని అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీ దగ్గర కొంత ధనం ఉంటే అప్పు చేసినా సరే ఒక గృహం నిర్మించుకోండి లేదంటే ఒక గృహాన్ని కొనుక్కోండి అప్పుడు మీకు ఈ ఏళ్ళనాడు శ్రేణి యొక్క ఎఫెక్ట్ చాలా వరకు తగ్గుతుంది ఇల్లు కట్టినప్పుడు ఎలాగ రుణగడలు అవుతారు కాబట్టి అది ఈ విధంగా నోటల్ అయి ఇబ్బంది పడినప్పుడు కూడా మీరు గృహం అన్నది కట్టుకున్నామనే తృప్తి మిగులుతుంది కాబట్టి ఆ గృహ గృహం కొనుక్కోవడానికి కానీ నిర్మించుకోవడానికి కానీ అప్పు చేయైనా సరే కొనుక్కోండి ఖచ్చితంగా మీరు ఏలనాడు శ్రేణి యొక్క నెగిటివ్ అంతా కూడా ఈ పాజిటివ్గా మారే అవకాశం ఉంది ముఖ్యంగా కుజుని యొక్క స్థితి ధనాధిపతిగా మూడో స్థానంలో దిగ్బలం అంటే మంచి వక్రించి మరి మూడో స్థానంలో స్తంభించి ఉన్నాడనమాట ఆ కారణం వల్ల ధన ధనభావంలో ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితి మాత్రం ఖచ్చితంగా మీ జాతకం చాలా బాగుంది ఏ యాంగిల్లో చూసినా ఒక కుటుంబ విషయాలు తప్ప ఆర్థిక విషయాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి తత్వాన్ని పెంచేవాడు మూడో స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఇది క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి మేధస్సు ఉపయోగించి పనిచేసిస్తున్న వారికి దైవ బలంతో ఏదన్నా అనుకునే వారికి మరి ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నిస్తున్న వారికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మీరు ఈ పోటీతో ఏదన్నా సాధించగలరు ఎల్లప్పుడూ కూడా ఈ మీనరాశి వారికి దైవబలం అండగా అండగా ఉంటుంది అన్నమాట మీరు ప్రయత్నం చేస్తే పూర్తిగా మీ శక్తితో అన్న ప్రయత్నం చేయండి లేదా పూర్తిగా దైవం మీదన్నా భారం వేయండి సకం సకం కాకుండా మీరు అలా చేసినా ఇలా చేసినా కూడా ఫలితం ఉంటుంది కాబట్టి మరి ప్రస్తుతం గురువు మీ రాశి అందే ఉన్నాడు కాబట్టి మీ ప్రయత్నం మీరు చేస్తూ పూర్తిగా దైవాన్ని కూడా శరణాగత అవ్వడం వల్ల ఎటువంటి సమస్యన మీరు బయటపడతారు అలాగే పది మందికి సహాయం చేసే విధంగా మరి ప్రస్తుతం మీ యొక్క రాశి చాలా బలంగా ఉంది కాబట్టి మంచి డెవలప్మెంటు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే విషయాన్ని కూడా అటు కుజుడు అటు శని ఇన్ని గ్రహాలు బలంగా ఉన్నాయి కాబట్టి అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకోండి ఈ దీనికి దైవ బలం కావాలంటే మీరు దక్షిణామూర్తి పూజించుకోవడం కానీ దత్తాత్రేయుని ప్రార్థించడం కానీ లేదు సాయిబాబా గారిని ఆరాధించడం వల్ల కానీ లేదా మీ గురువు ఎవరన్నా ఉంటే వాళ్ళని సేవించడం వల్ల మీ యొక్క దైవశక్తి పెరిగి పూర్వపుణ్యం ఫలితంతో ఖచ్చితంగా మంచి స్థాయికి వస్తారని ఆశిస్తూ స్వస్తి